ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అజయ్ నివాస్ తెలిపారు. సోమవారం వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ సందేశంతో కూడిన వీడియోను విడుదల చేస్తూ గ్రామాల్లో కరోనా బాధితుల కోసం పాఠశాలలు ఇతరులు లభ్యంగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కమిటీలో గ్రామ సర్పంచ్, వార్డ్ మెంబర్స్, విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ మెంబర్స్, అలాగే ఏఎన్ఎం కన్వీనర్గా ఉంటారు. ఆశా వర్కర్స్, వాలంటీర్స్ అందరూ కూడా మెంబర్స్గా ఉంటారు. వీళ్ళందరూ గ్రామస్థాయిలో కూర్చుంటూ గ్రామంలో ఎవరైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళు వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ బయట రాకుండా చూసుకోవడం, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలని ఇంటి వద్దనే వాళ్ళకి అందించడం, అలాగే వాళ్ళు ఎవరికైనా వాళ్ళు ఏమో ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా ఇంకా ఎక్కువైతే వాళ్ళని హాస్పిటల్ని తరలించడం, ఇటువంటి ప్రక్రియ వాళ్ళు చేస్తారు. అలాగే గ్రామంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫీవర్ సర్వే ఏవైతే ఉందో దాంట్లో ప్రజల్ని ఎవరైతే లక్షణాలు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి వీళ్ళు ఫీల్డ్ లెవెల్లో కృషి చేస్తారు. వాళ్ళకి టెస్టింగ్ చేసి వాళ్ళని వాళ్ళ సిమ్టమ్స్ బట్టి వాళ్ళకి ఇక్కడ మనకి కోవిడ్ కేర్ సెంటర్కి పంపించడం, ఆ హాస్పిటల్ పంపించడం, దానికి కూడా వాళ్ళు సహకరిస్తారు. అలాగే ముఖ్యంగా గ్రామస్థాయిలో పారిశుద్ధ పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ కమిటీ పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. దానికి కావాల్సిన చర్యలు కూడా ఈ కమిటీ తీసుకుంటుంది. అలాగే గ్రామస్థాయిలో మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్ దాన్ని బాగా పెట్టుకోవడానికి ఈ కమిటీ అందరికీ మరి మనం ఏంటంటే ప్రచారం చేస్తూ ఇది అక్కడ ఫీల్డ్ లెవెల్లో అమలు చేస్తుంది.